హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌమ్య. ఈరోజు నేను మీకోసం పాస్తాతో సేమ్యా సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. పాస్తాని ఇలా ముందుగా ఉడకబెట్టి పెట్టుకోవాలి. పాల్లో డైరెక్ట్ వేస్తే త్వరగా ఉడకదు కదా, సో ఇలా ఉడకపెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో పాలు పోసుకొని పెట్టుకోవాలి. నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. ఇవి బాగా మరగనివ్వాలి. పాలు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు దీనిలో ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న పాస్తాను వేసుకొని కాస్త కలుపుకొని ఒక 5 మినిట్స్ మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి, కానీ డైరెక్ట్గా వేయడం వల్ల సరిగ్గా కలవదు. సో నేను వాటర్తో మిక్స్ చేసి వేసుకున్నాను. మనకు కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల సేమియా చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా అనిపిస్తుంది. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ మరగనివ్వాలి. 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. 1/2 లీటర్ పాలకి 1 కప్ సరిపోతుంది. మీ టేస్ట్ని బట్టి మీరు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనం సేమియా మరిగేలోపు జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక బాదం పప్పు, జీడిపప్పు అలానే కిస్మిస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని ఇలా మరుగుతున్న పాయసంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దంచుకున్న యాలకుల పౌడర్ వేసుకొని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక చిటికెడు ఉప్పు వేసుకొని మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల మనకి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పాస్తా సేమియా రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మీ ఫీలింగ్స్ని నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.